సంగారెడ్డి జిల్లా బాన్సువాడ మండల ప్రజాపరిషత్ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేస్తారు. బాన్సువాడ బీర్కూర్ మండలానికి చెందిన 211 మంది లబ్ధిదారులకు 2,11,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకు అండగా 2015 ఈ పథకం అమలు చేయడం జరిగిందని, మొదటిసారిగా 51,000 రూపాయలతో ప్రారంభమై ఆ తరువాత 75,116, ఆ తరువాత 1,116 రూపాయలను అందిస్తున్నామని వివరించారు స్పీకర్ పోచారం. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వరరావు, తహసీల్దార్ సుదర్శన్ బాలశంకర్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు డి అంజిరెడ్డి, బాన్సువాడ ఎంపీపీ నీరజ వెంకట్రామిరెడ్డి, బీర్కూర్ ఎంపీపీ టి రఘు, జెడ్పీటీసీ పద్మ గోపాలరెడ్డి, బీర్కూర్ జెడ్పీటీసీ స్వరూప, సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. గ్రామం 150 బాన్సువాడ మండలం, 61 బీర్కూర్ మండలం. ఈ రెండు మండలాలకు చెందినటువంటి 211 మందికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డ పెళ్లి కోసము మన ప్రభుత్వం మంజూరు చేసినటువంటి చెక్కులను సుమారుగా 2,11,00,000, ఒక వ్యక్తికి 1,116,000 కాబట్టి సుమారుగా 2,16,00,000 రూపాయల చెక్కులను ఈరోజు ఇక్కడ మీకు పంపించేయబోతున్నాం. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం మొదలై 4-4.5 సంవత్సరాలైంది. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవారికి ఆడబిడ్డ పెళ్లికి కొంత ఆదుకుందామన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు 2015 ఈ పథకం మొదలైంది.